ప్రధానంగా చెప్పావు. అది నీ పరిధి సింధు కాదు సుజనా అని ఉంటావు అన్నమాట. నువ్వు గమనడయ్యా స్వామి, సీనియర్ నీకేం తెలుసు మా జూనియర్ కష్టాల్లో. ఏం కష్టాలు రా, 3 సంవత్సరాలు సిగ్గులాగానే వెనకాల పడుతున్నాడు. టైం బొక్క మనీ బొక్క. ఇయ్యాలో రేపో పార్కులో పూలు మొక్కలు చూడాలంటేనే పదో పాతకో పెట్టాల్సి వస్తుందన్న. అలాంటిది బ్రహ్మదేవుడు ఎంతో కష్టపడి సృష్టించిన ఆడదాని అందం చూడాలని ఎంత పెట్టాలన్నా. మనం అమ్మాయిని తిడితే భూతో, అదే అమ్మాయిలు మనల్ని తిడితే ఆ రోజుకి అదే స్వీట్ అని తినిపోడుకోవాలి. సిగ్గెందుకన్నా నువ్వు మాట్లాడతావు, ఇవన్నీ చాలా చెప్తావు కానీ నువ్వు. ఇగో వాళ్ళు తప్పన్నా, అమ్మాయిలు ఏమన్నా అంటే కళ్ళు పోతాయి. లెంపలేసుకో లెంపలేసుకో, వాళ్ళు దేవతలన్నా, మనందరం జస్ట్ భక్తులు. అమ్మోరు ఓసారి కోపగించవచ్చు, ఓసారి కనికరించవచ్చు, మనం అలాగ ప్రదర్శనలు చేస్తుండడమే. తిట్టినా బాగుంటాదే, తిట్టినా బాగుంటాదే, గర్ల్ ఫ్రెండ్ ఏం చేసినా గరాబంగా ఉంటాదే. చీయన్నా నచ్చేస్తాదే, తూ అన్నా నచ్చేస్తాదే, పాపతో పంచాయతీ గమ్మత్తుగా ఉంటాదే. నిజమేరా మావా, గుండెలోన హాయ్ హాయ్ జాతర్లే, అంతేరా మావా, జిందగీలో రంగు గాలి పట్టాలే. ఇన్నావా మావా, తుళ్ళి తుళ్ళి ఆడే ప్రాణాలే, దిల్లు మే ధక్ ధక్ సుపన్నది సుపులకు. సిగ్గెందుకు రహమ్మే బతు మడిసి జేబుల పెట్టు, వాళ్ళు ఏమన్నా కానీ సభాషని సిటీ కొట్టు. నచ్చక నచ్చక ఓ పిల్ల నచ్చుతాదే, పని పాట మానేసి ఎన్నో ఏళ్ళు తిరిగితే దొరికిన ప్రసాదం కళ్ళ కత్తుకోవాలి గాని, లేనిపోని వంకే పెట్టి వదిలేసుకుంటామా. అయినా కొర్రు నోటు ఆ ముద్దు నోటు ఆ తుమ్మెత్తి పోస్తే దులిపేసుకుంటాడు. 100 కాదు 1000 చెప్పు, ఒప్పుకోదు పూల కొప్పు, దండయాత్ర వాళ్ళ హక్కు, లొంగి పోవడం ఒకటే దిక్కు. సిగ్గెందుకు రహమ్మా, మడిసి జేబుల పెట్టు, వాళ్ళు ఏమన్నా కానీ సభాషని సిటీ కొట్టు. ఒరే బచ్చాగా, 6th లో ఎంతమంది ప్రపోజ్ చేసుంటారు, 7th లో ఎంతమంది చేసుంటారు, 8th లో ఎంతమంది చేసుంటారు, ఇంటర్లో ఎంతమంది చేసుంటారు. వీళ్ళెవ్వరికి పడని నేను నీకు పడతానని ఎలా అనుకుంటావు? వెళ్ళు. నవ్వితే ముత్యాలే ఎరుకు పోతామని చిరుబుర్రులాడుతూ దాచేస్తారు నవ్వునే. ఓకే చెప్పేస్తే అలుసే అవుతామని చచ్చినా చెప్పరు వీళ్ళు చాలా ముదుర్లే. అయినా ఆ లెక్కల్నే ఆ ఆస్కచ్చుల్నే ఆ కనిపెట్టాలంటే కాదే మా వల్ల. ఆడపిల్ల అండం చందం అయ్యో బాబు అయస్కాంతం, మనం ఏమైనా పముక్క దుక్కుపోతాం అది లెక్క. సిగ్గెందుకు రహమ్మా, మడిసి జేబుల పెట్టి